హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు దుర్గాదేవి అలంకారాన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ముందుగా నేను శారీ డ్రేపింగ్ ఎలా కట్టాలో చూపిస్తున్నాను. సో ఏదైనా మీరు కొత్త శారీ తీసుకోండి, వీలైతే మీరు మంచి ఫోల్డింగ్స్ పడేలాగా చూసుకోండి, ఎందుకంటే స్టిఫ్గా ఉండే శారీ అయితే మీకు అంత నీట్గా కనిపించకపోవచ్చు. ఇంకా ఇది కొత్త శారీ కాబట్టి ఫోల్డింగ్స్ ఎక్కువ ఉంటాయండి, మీకు వీలైతే ఐరన్ చేసి తీసుకుంటే మరీ మంచిది. సో ఈ విధంగా ఎడ్జెస్ ఏవో మీరు ముందుగా చూస్ చేసుకోండి. అంచుల్ని మీరు చూస్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం శారీని ఏ విధంగా కడతామో ఆ విధంగా మీరు ఈ విధంగా ప్రింట్స్ పెట్టుకోండి. ఇక్కడ క్లాత్ క్లిప్స్ యూజ్ చేయడం వల్ల మీకు కొంచెం ఈజీ అవుతుందండి వర్క్. అలాగే మీకు కట్టిన శారీ అనేది ఫ్రిల్స్ అనేవి చెదిరిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో నేను శారీ డ్రేపింగ్ ఎలా కట్టాలో నేను ముందు వీడియోస్లో చేశానండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ ఉంటుంది, ఒకసారి వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ శారీని 2 పార్ట్స్గా డివైడ్ చేసి నేను క్లిప్స్ పెడుతున్నానండి. సో ఎందుకంటే ఒకే దగ్గర పెడితే క్లిప్స్ పెట్టడానికి కన్వీనియంట్గా ఉండదు, అదేవిధంగా మనం కట్టుకునే శారీ దేవతకి సో నీట్గా కట్టేయచ్చు అనమాట, మళ్ళీ వెతుక్కునే పని ఉండదన్నమాట. సో ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా శారీ కట్టాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు క్లిప్స్ సెట్ చేసుకోవచ్చు. వీటి కోసం మీరు పిన్స్ వాడచ్చు అండి, కానీ పిన్స్ వాడితే అవి హోల్స్ ఎక్కువ పడతాయి కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. ఇలాంటి క్లిప్సే మీకు మంచిగా అనిపిస్తాయి. ఇక నేను శారీ యొక్క పళ్ళు పార్ట్ తీసుకుంటున్నానండి. సో పళ్ళు పార్ట్ అండ్ చివరి పార్ట్ రెండు ఎడ్జెస్ నేను ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటున్నాను, మిడిల్లో మాత్రం ఈ విధంగా పెట్టాను. సో మీరు ఇక్కడ నీట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ విధంగా కట్టుకోవాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. కాటన్ లేదా సెమీ కాటన్ శారీస్ అయితే మీకు ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి, శారీ కట్టిన తర్వాత కూడా నీట్గా కనిపిస్తుంది. సో మీకు ఓవరాల్ లుక్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో మిడిల్లో 2 టైప్స్ ఆఫ్ ప్రిల్స్ నేను ఈ విధంగా పెట్టుకున్నాను డివైడ్ చేస్తూ, ఆ తర్వాత ఎండింగ్స్ అనేవి ఈ విధంగా పెట్టుకున్నానండి. అంతే అండి, శారీని ఈజీగా మనం సెట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత శారీని ఎలా కట్టాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకోండి. నేను ఇలాంటి బౌల్స్ యూజ్ చేసి దేవత ఎంత హైట్లో కావాలో అంత హైట్ నేను సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇవి పడిపోకుండా ఉండటానికి ఈ విధంగా ప్లాస్టర్ యూజ్ చేస్తున్నానండి. సో ఇలాంటి ప్లాస్టర్ అయితేనే మీకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, పడిపోకుండా బాగా స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత నేను చెంబు పెట్టట్లేదండి ముందు. సో ఈ విధంగా శారీని ప్లేస్ చేసుకొని ఆ తర్వాత చెంబు పెడతానన్నమాట. ముందుగా శారీ యొక్క మిడిల్లో మనం 2 డివైడ్ చేస్తూ ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, సో ఆ రెండింటిని డివైడ్ చేస్తూ అదేవిధంగా ఇక్కడ మధ్యలో పెట్టుకోండి. క్లిప్ సహాయంతో పెట్టినట్లయితే మనకు పడిపోకుండా ఉంటుంది ఈ విధంగా అనమాట. ఇక్కడ నేను పెద్ద అంచు వెనుక పార్ట్కి వదిలేసానండి, చిన్న అంచు మాత్రమే తీసుకున్నాను. మీకు ఎడ్ సైడ్ అంచు బాగుంటుంది ఈ శారీగా అనిపిస్తే ఆ సైడ్ మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను పిన్ చేస్తున్నానండి సేఫ్టీ పిన్తో, ఎందుకంటే ఇక్కడ క్లిప్ పెడితే మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పిన్ యూజ్ చేయండి. మరీ ఎక్కువ పిన్స్ అనేవి యూజ్ చేయకండి, ఎందుకంటే శారీ హోల్స్ పడిపోతుంది. దెన్ ఇప్పుడు శారీని సో 2 క్రాస్గా తీసుకుంటున్నానండి. ఇటు సైడ్ శారీని అటు సైడ్ దాన్ని ఇటు సైడ్ క్రాస్గా తీసుకోండి ఫస్ట్, ఆ తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీ షేప్ లాగా మీరు అలాగే వదిలేయచ్చండి, బట్ అలా లుక్ బాగుండదు కాబట్టి నేను దీన్ని కొంచెం లోపలిగా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇదే మనకి బ్లౌజ్ లుక్ ఇస్తుంది అనమాట, బ్లౌజ్ కట్టినట్లు ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు పళ్ళు పార్ట్ని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఇక్కడ ఒక పిన్ చేయండి, అప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది వదిలేయకుండా. సో ఇప్పుడు ముందు బయట వేస్తాం కదా మనం, ఆ లెవెల్లో వస్తుందండి. సో ముందు అంచు కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకోండి. సపరేట్ బ్లౌజ్ పీస్ అనేది పెట్టాల్సిన అవసరం లేదండి, శారీని ఈ విధంగా బ్లౌజ్ లాగా సెట్ చేసి ముందు పళ్ళు పార్ట్ని ఈ విధంగా సెట్ చేయొచ్చు. మధ్యలో ఈ విధంగా వడ్డాణం లాగా పెట్టడం వల్ల లుక్ బాగా వస్తుందండి, ఒక నడుములాగా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ టెంకాయ పెట్టాల్సిన అవసరం లేదండి, ఏదైనా ఇలాంటి బాక్స్ కూడా పెట్టచ్చు. సో అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముందు ఏవైనా ఇలాంటి హారాలు సెట్ చేశాకే మీరు ఫేస్ని పెట్టుకోవచ్చు, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ షూలాన్ని ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో ఈజీగా ఇలా కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకోవచ్చు. జస్ట్ ఇంట్లోనే ఎవరైనా ప్రిపేర్ చేసుకునేలాగా నేను చూపించబోతున్నానండి. సో ముందు ఈ విధంగా డ్రా చేసుకోండి. కార్డ్బోర్డ్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుందని, అది కూడా శారీ బాక్స్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తున్నాను నేను, మరీ స్టిఫ్ది యూజ్ చేయట్లేదు. మీకు ఎలాంటి కార్డ్బోర్డ్ కావాలంటే అలాంటిది చూస్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని కరెక్ట్ లెవెల్లో కట్ చేసుకున్న తర్వాత ఏదైనా పేపర్ పైన అంటించాలి, అది కూడా నేను ఇక్కడ యెల్లో కలర్ తీసుకున్నానండి. యెల్లో కలర్ ఎందుకంటే గోల్డ్ లుక్ ఇస్తుంది కదా కొంచెం, అందుకని. వీలైతే మీరు ఫోమ్ షీట్ కూడా యూజ్ చేయాలి
చేయొచ్చు. అప్పుడు ఇంకా బ్రైట్గా ఉంటుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ శూలం అనేది తయారైపోయిందండి. ఇక ఫెవికాల్తో నేను ఈ విధంగా ఎల్లో పేపర్ మీద అంటిస్తున్నాను. సో ఫైనల్లీ ఎల్లుక్ ఎలా ఉందో నేను లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి, ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఓన్లీ కట్టిన తర్వాత చూపిస్తున్నారు, ఎలా కట్టాలో ఎలా ప్లేస్ చేయాలో చూపించట్లేదని. సో ఈ విధంగా నేను ట్రై చేసుకున్నాను ముందు. సో దేవత ఫేస్ని ఈ విధంగా సెట్ చేశానండి. ఆ తర్వాత ఫ్లవర్స్ పెడుతున్నాను. మరీ ఎక్కువ ఫ్లవర్స్ కూడా పెట్టకండి, దేవత అట్రాక్టివ్గా కాకుండా మునిగిపోయినట్లు కనిపిస్తుంది. సో ఈ విధంగా సింపుల్గా సెట్ చేసుకోండి, లేదా ఇంకొక గార్లాండ్ యూస్ చేసినా మంచిదే, హెవీగా ఉండకూడదు మరి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను చూడండి. శారీ డ్రేపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు కొంచెం టైం లేట్ అయినా పర్లేదు, నీట్గా సెట్ చేసుకోండి. వీలైతే ముందు రోజు రాత్రి సెట్ చేసుకుంటే మీకు హడావిడి టెన్షన్ లేకుండా నీట్గా సెట్ చేయగలరు. సైడ్ కూడా చూసారా, ప్రిల్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, మనం ఎలా అయితే కట్టుకుంటామో అలాగే కనిపిస్తుందండి నీట్గా. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ ప్లేస్లో టెంకాయ అయినా పెట్టుకోవచ్చు. ఇక దుర్గాదేవి అంటే లయన్ ఉండాలి కదండి, మస్ట్. ఆమె వాహనం కదా, కాబట్టి ఇంట్లో పిల్లలది ఇలాంటి మాస్క్ ఏదైనా ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకొని ఈ విధంగా మీరు బాక్స్కి పెట్టారంటే అది కదలకుండా ఒక దగ్గర స్టిప్గా ఉంటుంది. దాన్ని ఇక్కడ నేను ప్లేస్ చేశానండి వాహనంలాగా లుక్ కనిపించాలని. ఆ తర్వాత శూలానికి ఈ విధంగా థ్రెడ్ పెట్టాను, ఎంటీగా ఉంటే బాగుండదని. మీరు ఏవైనా పూసలైనా పెట్టుకొని ఈ విధంగా ప్లేస్ చేయండి, లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్స్ మేకింగ్ నేను ఆల్రెడీ వీడియోలో చేశాను, చాలామంది చూసినట్లు ఉన్నారు. వాళ్ళు అడిగే డౌట్ ఏంటంటే ఎలా ప్లేస్ చేసుకోవాలి, దేవతకి ఎలా పిన్ చేయాలని. ఈ విధంగా ఇది క్లాత్తోనే కదా నేను చేశానండి. సో దీనికి మీరు పిన్ పెట్టుకున్నట్లయితే డైరెక్ట్గా శారీకి అటాచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను డబుల్ సైడెడ్ ప్లాస్టర్ యూస్ చేశాను కదండి. సో మీరు వీలైతే గమ్ యూస్ చేస్తే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. నేను డబుల్ సైడెడ్ ఎందుకు పెట్టానంటే ప్రతిసారి రిమూవ్ చేసుకొని ఎత్తి పెట్టడానికి ఈజీగా ఉంటుందని. సో మీరు ప్రతిసారి యూస్ చేసేటప్పుడు డబుల్ సైడెడ్ ప్లాస్టర్ అనేది రిమూవ్ చేసి కొత్తది పెట్టుకుంటూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ జడన్ నేను డైరెక్ట్ గార్లాండ్ మధ్యలో పెట్టాను అంతే అండి, ఎలాంటి పిన్ చేయలేదు. జస్ట్ అలా లోపలికి పెడితే అదే ఉండిపోతుంది స్టిఫ్గా, కాకపోతే ఇది సైడ్కి పడిపోతూ ఉందండి పక్కకి. మనకు చూడడానికి లుక్ బాగుండాలి కాబట్టి ఇలాంటి స్పిన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. శారీ డ్రేపింగ్ కావచ్చు, ఎందుకైనా పనికొస్తూ ఉంటాయి. సో దీన్ని నేను డైరెక్ట్గా గుచ్చానంతే, చూడడానికి స్టిఫ్గా ఉందండి, పక్కకి పడిపోతూ ఉండదు. ఈ విధంగా యూజ్ చేయండి, లుక్ చాలా బాగుంటుంది. ఇక ఓవరాల్ లుక్ అయితే ఇదండి. సో ఇక్కడ శూలం అండ్ హెడ్ లైన్ హెడ్ అనేది ప్లేస్ చేశాను వాహనంలాగా. తర్వాత హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా సెట్ చేశాను. ఆ తర్వాత జడను పడిపోకుండా ఈ విధంగా నీట్గా పెట్టండి. క్రౌన్ అనేది పీకాక్ లాగా మంచి లుక్ ఇస్తుంది. ఇక్కడ సైడ్ క్లిప్స్ పెట్టాను చూసారండి, క్లాత్ క్లిప్స్. వీటిని గజమాలని నేను జస్ట్ తగిలించాను అంతే. సో ఇవి మంచి హెల్ప్ అవుతున్నాయి. ఇక్కడ మీకు కావాలనుకుంటే గజమాలని ఏదైనా థ్రెడ్ సహాయంతో కుట్టినట్లుగా తగిలించుకోండి, లేదా ఈ విధంగా క్లిప్స్ అయినా పెట్టి పెట్టుకోవచ్చు. మీరు దేవతకి చూస్ చేసుకునే శారీ అనేది వెనకల బ్యాక్ డ్రాప్కి ఆపోజిట్ ఉండేలా చూసుకోండి, అప్పుడు లుక్ బాగుంటుంది. సో మరీ హెవీ జ్యువెలరీ కాకుండా దేవతకి సెట్ అయ్యేలాగా సింపుల్గా వేసుకుంటే బాగా అనిపిస్తుంది. మీరు వరలక్ష్మీదేవికి ఎలా అయితే శారీ డ్రేపింగ్ చేస్తారో అదేవిధంగా చేసుకోండి. జస్ట్ ఇక్కడ దుర్గాదేవి కాబట్టి శూలం పెడితే చాలు, మీకు మంచి లుక్ కనిపిస్తుంది. దుర్గాదేవిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లు అవుతుంది. లయన్ ఫేస్ లేని వాళ్ళు ఇంట్లో ఏదైనా టైగర్ టెడ్డీ కానీ లయన్ టెడ్డీ ఉంటుంది కదా, దాన్ని ప్లేస్ చేసుకున్నా సరిపోతుందండి. లేదంటే ఓన్లీ శూలం పెట్టిన దుర్గాదేవి లుక్ ఇస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.